नमस्ते, वेलकम टू एनएसटीवी न्यूज़। బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 6వ వార్డునందు న్యూ లైఫ్ చార్జ్ చర్చ్ ఫాస్టర్ సంసన్ మామిడి గ్రీష్మ మామిడి గారులు మున్సిపల్ చైర్మన్ పెరమళ్ళ అనుపుర్ల చేతి మీదుగా వార్డులో ఉన్న పేదవారికి హిజ్రాలకు ఈరోజు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు। చైర్మన్ మాట్లాడుతూ హిజ్రాలకు సాయం చేయాలనే మీ ఆలోచన చాలా గొప్పది అన్నారు। కరోనా నేపథ్యంలో ఎవరూ బయటకు రావద్దని సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండాలని మున్సిపల్ యాప్ను ఉపయోగించుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచిలారెడ్డి, మాజీ కౌన్సిలర్ వైఎల్ఎన్ గౌడ్, పాస్టర్స్ పాల్గొన్నారు। दूर दूर इंटर शानेटर वो ఇళ్ళల్లరా ఇళ్ళల నుంచి బయటికి రాకుండా వారి వారి ఇళ్ళల్లోనే ఉంటారు। కాబట్టికి ఈ రోజు వాళ్ళకి పని లేక కొంతమంది పేదవాళ్ళకు గానండి ఇలాంటి ఇజ్రాలను కూడా ఈ రోజు గుర్తించడం అంటే చాలా గొప్ప విషయం సార్। ఇది చాలా ప్రత్యేకంగా మీకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను। ఎందుకంటే చాలా వరకు ఎవరికి రాదు ఈ థాట్, కానీ ఆ ప్రభువు మీకు ఈ ఆలోచన ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం। అదే విధంగా కూడా ఫాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సాంసన్ ఫాదర్ గారికి కూడా మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి, ఇప్పుడు వారి వారి ఇళ్ళలోనే ఉండే పరిస్థితి కాబట్టి వాళ్ళ ఇబ్బందిని గుర్తించి ఈరోజు నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి వచ్చిన ఫాస్టర్ గారికి మరియు అందరికీ దాతలకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। మా కమిషనర్ గారు కూడా చెప్పంగానే ఎమ్మటే పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది। దానికి కూడా మా కమిషనర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా। ఎందుకంటే ఏదైనా ప్రజలు విపత్తు కాలంలో ఉన్నప్పుడు సాయం చేసే మనుషులే మనసున్న మనుషులు। ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది వేరు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనుషులు అనేది గొప్ప మనస్తత్వం గలవాలని నేనైతే భావిస్తా। అదే విధంగా కూడా ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రజలందరూ కూడా చాలా విపత్తు కాలంలో ఉన్నారు కాబట్టి మనసున్న దాతలు అందరూ వార్డులలో కొంతమంది ఉంటారు, ఆర్థికంగా ఎదిగి ఉన్న వాళ్ళు మనసున్న దాతలు ఉంటారు కాబట్టి కొద్దిమంది బయటికి వచ్చి పేద ప్రజలకు చేయితని ఇవ్వాలని కూడా నేను వారందరికీ కూడా ఒక సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్కు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు వచ్చే నెల 17 దాకా కూడా లాక్డౌన్ విధించింది కాబట్టి చాలా విపత్ పరిస్థితులనే ఉంటుంది కాబట్టి ప్రజలకు నేను ఒకటే చేసుకునే విజ్ఞప్తి, ఎవ్వరు కూడా ఈరోజు మేము ప్రభుత్వాలం కానీ ఎవ్వరం ప్రజా అధికారులు కానీ ఎవ్వరం ఏం చేసినా ప్రజల గురించే బయటికి రాకుండా ఉండాలి। ఎందుకంటే ఇది కనబడని వైరస్, ఈ వైరస్ను అరికట్టడం అంటే మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండడం కొరానికే। అదేవిధంగా కూడా దాతలు మీకు స్ట్రెంత్ పెరగటానికి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఇట్లా నిత్యావసర వస్తువులు కూడా మీకు ఇస్తారు। ఎందుకంటే బయట పనికి పోలేని పరిస్థితి కాబట్టి ఏదో ఉన్నది వేసుకొని తింటాం, ఆ దాంతో ఆ శక్తి కూడా సరిపోదు, ఆ వైరస్తో ఫైట్ చేస్తానికి ఆ శక్తి కూడా సరిపోదు కాబట్టి దాతలు ఇలాంటి నిత్యావసర వస్తువులు ఇస్తున్నందుకు కూడా నేను వారికి మనసారా కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా। ఓకే, ఇజ్రాళ్ళను కూడా గుర్తించినందుకు సార్ మళ్ళీ మీకు ఒక్కసారి మెనీ మెనీ థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను। ఇక్కడ వచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు। ఒక్కటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది, ఇంట్లో నుండి బయటికి వెళ్ళకండి, బయటికి వెళ్ళకుండా సి విటమిన్ ఉన్న ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు, బత్తాయిలు, నిమ్మకాయ రసం, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగండి, వేడివేడి నీళ్ళలో కొద్దిగా పసుపు వేసుకొని కూడా ఆవిరి పట్టాలని కూడా నేను ప్రజలందరికీ కూడా ఒక సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్కి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను।